హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అప్డేట్ ఇన్ఫర్మేషన్లో తెలంగాణలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ పట్టాలు తీసుకొని వాటర్ కరెంట్ మీటర్ కారణంగా ఏదైతే మౌలిక సదుపాయాలు లేని హౌజెస్ ఉన్నాయో వాటిపైన జిహెచ్ఎంసీ అధికారులైతే మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ చేసినా కూడా చాలా వరకు అయితే చూస్తున్నారు బట్ మిగిలిన పథకాలకు సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో ఒక వన్ కే యూజ్ కూడా రావట్లేదండి దయచేసి ప్లీజ్ నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి నాకైతే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఏ వీడియోస్ చేసినా కూడా మీరు చూస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించింది కొన్ని ఏరియాలు అయితే అసలు మౌలిక సదుపాయాలు అనేది ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయలేదండి అయితే జిహెచ్ఎంసి అధికారులు అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే జిహెచ్ఎంసీ ఏరియాలో అయితే కొన్ని డబల్ బెడ్కి సంబంధించింది అయితే మౌలిక సదుపాయాలు అనేది కల్పించడానికి అధికారులకి అయితే ఆదేశించడం అయితే జరిగింది కానీ కొన్ని ఏరియాలో అయితే డబుల్ బెడ్కి సంబంధించింది వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు ఈ ఎలక్షన్స్ అనేది అయ్యేసరికి త్రీ మంత్ అనేది పడుతుంది ఈ ఎలక్షన్స్ అయ్యే లోపలే టోటల్గా ఎక్కడైతే డబుల్ బెడ్కి సంబంధించింది మౌలిక సదుపాయాలు లేని ఏదైతే ఉన్నాయో టోటల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసి ఈ త్రీ మంత్లో ఈ ప్రతి ఒక్కరికి గృహ ప్రవేశం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కల్పిస్తామని జిహెచ్ఎంసీ అయితే చెప్పడం జరిగిందండి ఆయా మండలాల ఏఈ అధికారులతో మాట్లాడి ఏదైతే కరెంటు వాటర్ మీటర్ టోటల్గా ఏదైతే ఉందో టోటల్గా మండల వాయిజ్గా చూసుకొని టోటల్గా అయితే వర్క్ అనేది చేపిస్తాము కాబట్టి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఎవరైతే ప్రజెంట్ పట్టాలు పొంది మాములుగా సదుపాయాలు లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే టెన్షన్ పడకండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే టోటల్ గా మేము చూసుకుంటామని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో కాబట్టి ఈచ్ వన్ క్యాండిడేట్ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో టెన్షన్ పడకుండా ఉండండి ఈ ఎలక్షన్స్ అయ్యే లోపే టోటల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు అంటే ఈ ఎలక్షన్స్లోనే టోటల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసి ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కళ్ళకే గృహ ప్రవేశం ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి ఈ వాటర్ మీటర్ కాకుండా డబుల్ బెడ్ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ బాయ్ జై హింద్